యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగమును ప్రభు దీవించునుగాక. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇప్పటి వరకు మీరు ఏ ధైర్యాన్ని కలిగి ఉన్నారో, దేని కొరకు మీరు కష్టపడ్డారో ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు అనుకున్న ఆ యొక్క గురి యొద్దకు, ఆ బహుమానం యొద్దకు మీరు వెళ్ళడానికి మరి చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం సేపు మీరు మరి ఆ యొక్క ధైర్యాన్ని కొనసాగించినట్లయితే మీరు గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా. మరి ప్రభువు తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన వచ్చి మరి నీకు బహుమానాన్ని ఇస్తాడు, నీ యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగే ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఆయన రాకకు ముందుగా ఏమొస్తుందంటే ఆయన చేయు ప్రతీకారం. ఎవరైతే భక్తిహీనులు, దుష్టులు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో, నీ యొక్క ఆత్మీయ పోరాటంలో మరి ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో అడ్డంకులు కలుగజేస్తూ ఇబ్బంది పెడుతూ ఎవరైతే మరి నిన్ను ఆటంకపరుస్తున్నారో, అటువంటి భక్తిహీనులకు చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. కాబట్టి ఆయన రాకకు ముందు ఆయన ప్రతీకారం వస్తుంది. ఆ తర్వాత ఆయన శక్తి సంపన్నుడై వచ్చి ఆయన నీకు రావలసిన బహుమానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.